हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, ई रोज़ पत्रिकल्लो वच्चिनटुवंटि ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం। మొత్తం 4 నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి డిటైల్స్ అయితే పత్రికాముఖంగా రావడం జరిగింది। 10th క్లాస్ డిగ్రీ, డిప్లొమా, బీటెక్, ఐటిఐ అర్హతలతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్। ఈ 4 నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి కంప్లీట్ డిటైల్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం। పూర్తి వివరాలకు వెళ్ళే ముందుగా వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్। అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి। మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది। ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి। కలేట్ చేయకుండా పత్రికాముఖంగా వచ్చినటువంటి ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం। ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే గనా ఫ్రెండ్స్, విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది। ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్। పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి డిప్లొమా ట్రైనీ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది। ఇక రెండు విభాగాల్లో ఖాళీ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్। డిప్లొమా ట్రైనింగ్ పోస్టులు ఎలక్ట్రికల్ మరియు సివిల్ విభాగాల్లో అయితే ఖాళీ పోస్టులు ఉన్నాయి। టోటల్గా 35 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది। డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్ విభాగంలో 30 పోస్టులు ఖాళీలు ఉన్నాయి। అలాగే డిప్లొమా ట్రైనీ సివిల్ విభాగంలో 5 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్। పోతే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్హతలు చూసుకున్నట్లయితే డిప్లొమా 3 ఏళ్ల కోర్స్ కంప్లీట్ అయి ఉండాల్సింది ఉంటుందన్నమాట। ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా 3 ఏళ్ల కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు। అలాగే సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా 3 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట। ఏజ్ వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది। ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట। ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే రాత పరీక్ష లేదా కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది। ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అనేది 2 పార్టులుగా ఉంటుంది, పార్ట్ ఏ, పార్ట్ 1, పార్ట్ 2 అనేసి। పార్ట్ 1 నుంచి టెక్నికల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే అడుగుతారనమాట। అంటే మీరు ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే కన్నా దాని ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతారు। అలాగే సివిల్ సంబంధించినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే సివిల్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే అడుగుతారనమాట। 120 ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది। ఇక పార్ట్ 2కి సంబంధించి ఆప్టిట్యూడ్ ప్రశ్నలు అయితే అడుగుతారు ఫ్రెండ్స్, 50 ప్రశ్నలు అయితే అడుగుతారనమాట। ఇకపోతే ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది। చివరి తేదీ వచ్చేసి జూన్ 15వ తారీఖు। ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి ఇక్కడ ఇచ్చారు చూడండి, www.powergrid.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్। పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి విడుదలైనటువంటి నోటిఫికేషన్ వివరాలు డిప్లొమా ట్రైనింగ్ ఉద్యోగాలకు సంబంధించి। ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నుంచి ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది। కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఫ్రెండ్స్. టోటల్గా 11 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. స్టాఫ్ నర్సు పోస్టులు 9 పోస్టులు ఉంటే ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ పోస్టులు 2 పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నమాట. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్హతలు చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్సు పోస్టులకేమో బీఎస్సీ నర్సింగ్ కోర్సు కానీ లేదా జిఎన్ఎం కోర్సు కానీ కంప్లీట్ అయి ఉండి ఏపీ నర్సింగ్ కౌన్సిల్ విభాగంలో రిజిస్టర్ అయినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు స్టాఫ్ నర్సు పోస్టులకి. అలాగే ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ పోస్టుకు వచ్చేసి 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. పోతే సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే వెయిటేజీ నిబంధనల ప్రకారం అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తారు, ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదన్నమాట. ఇంకా శాలరీ చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్ పోస్టులకి 34,000, థియేటర్ అసిస్టెంట్ పోస్టులకేమో 14,250 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ఇంకా అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 300 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సింది ఉంటుంది. ఈ 300 రూపాయల అప్లికేషన్ ఫీజు కూడా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాల్సింది ఉంటుందన్నమాట. ఇంకా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి జూన్ 7వ తారీఖు ఫ్రెండ్స్. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట. ఇంకా మీరు పూర్తి స్థాయి నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నా, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోవాలన్నా విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి, kurnool.ap.gov.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా నుంచి విడుదలైనటువంటి నోటిఫికేషన్ వివరాలు.
నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా నుంచి మరొక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఐఐపిఈ విశాఖపట్నంలో ఫ్యాకల్టీలు అనేసి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలన్నీ చూసుకుంటే భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ పలు ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. పోస్టుల వివరాలు వచ్చేసి ప్రొఫెసర్ పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక విభాగాల వారీగా పోస్టుల వివరాలు చూసుకుంటే కెమికల్ ఇంజనీరింగ్, ఎర్త్ సైన్సెస్, మెకానికల్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్ విభాగాల్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఈ పోస్టులకు సంబంధించినటువంటి విద్యార్హతలను చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ పోస్టులకు వచ్చేసిందో సంబంధిత స్పెషలైజేషన్లో పీహెచ్డీ ఉత్తీర్ణత కలిగి ఉండి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 1,59,100 రూపాయల నుంచి 2,20,200 రూపాయల వరకు శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్లకు సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే సంబంధిత స్పెషలైజేషన్లో పీహెచ్డీ ఉత్తీర్ణత కలిగి ఉండి 6 సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. శాలరీ విషయానికి వచ్చినట్లయితే 1,39,600 రూపాయల నుంచి 2,11,300 రూపాయల వరకు శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించినటువంటి పోస్టుల వివరాలు తీసుకుంటే సంబంధిత స్పెషలైజేషన్లో పీహెచ్డీ ఉత్తీర్ణత కలిగి ఉండి కనీసం 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 1,01,500 రూపాయల నుంచి 1,67,400 రూపాయల వరకు శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎంపిక విధానం, అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా షార్ట్ లిస్ట్ చేస్తారు, అనంతరం ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ చేసే ద్వారా షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసినటువంటి వాళ్ళకి ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారనమాట. ఈ ఉద్యోగాలకి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మీరు అప్లికేషన్ ఫామ్ పంపాల్సిన అడ్రస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి, ది రిజిస్ట్రార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, 2nd ఫ్లోర్ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మెయిన్ బ్లాక్, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, 53003 అనే అడ్రస్కి అప్లికేషన్ ఫామ్ని పంపవలసింది ఉంటుందన్నమాట. ఇక దరఖాస్తుకు చివరి తేదీ చూసుకున్నట్లయితే 30వ తారీఖు చివరి తేదీ ఫ్రెండ్స్. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నా, అలాగే అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నా, ఏమైనా డీటెయిల్స్ ఏం కావాలన్నా మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి, www.iipe.ac.in/careers అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు పూర్తి వివరాలను అయితే పొందొచ్చు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం. ఎన్ఎండిసిలో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందినటువంటి హైదరాబాద్లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్. ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి. ఇక మొత్తం 59 పోస్టుల భర్తీ కోసం, అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. వీటిలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు 16 పోస్టులు ఉంటే, టెక్నీషియన్ అప్రెంటిస్లు 13 పోస్టులు ఉన్నాయి. అలాగే ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు 30 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం. టోటల్గా 16 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. అర్హత చూసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మైనింగ్ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే సంబంధిత సబ్జెక్టులకు సంబంధించి బీఈ ఆర్ బీటెక్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అప్రెంటిస్కి. ఇంకా శాలరీ చూసుకున్నట్లయితే 20,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలను అయితే చూద్దాం. టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు మొత్తం 13 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకి విద్యార్హత చూసుకున్నట్లయితే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, మైనింగ్, మోడర్న్ ఆఫీస్ ప్రాక్టీస్ మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ సబ్జెక్టుల్లో 3 ఏళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత కలిగినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట. 3 ఏళ్ళు అంటే డిప్లొమా ఇంజనీరింగ్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు సంబంధిత సబ్జెక్టులలో మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ విభాగంలో కావచ్చు, మైనింగ్ ఇంజనీరింగ్ కావచ్చు, అలాగే మోడర్న్ ఆఫీస్ ప్రాక్టీస్ మేనేజ్మెంట్ అని,
కంప్యూటర్ సైన్స్ పలు విభాగాలకు సంబంధించినటువంటి వివరాలు అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి డిప్లొమా ఇంజనీరింగ్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూసుకున్నట్లయితే 16,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే దీన్ని స్టైఫండ్ అనేసి పిలుస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ పోస్టులు టోటల్గా 30 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. అర్హత చూసుకున్నట్లయితే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసినటువంటి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. అంటే సంబంధిత విభాగంలో కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. శాలరీ చూసుకున్నట్లయితే 10,000 రూపాయలు అయితే శాలరీ అయితే స్టైఫండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ డిగ్రీ ఇంజనీరింగ్ డిప్లొమా ఐటీఐలో సాధించినటువంటి మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఫ్రెండ్స్ ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదన్నమాట. మీకు వచ్చినటువంటి మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకునేసి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక దరఖాస్తు విధానం చూసుకున్నట్లయితే కనుక ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట. ఈమెయిల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన మెయిల్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి, BLD5HRD@NMDC.co.in అనే ఈమెయిల్ అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని పంపాల్సింది ఉంటుంది. ఇంకా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ చూసుకున్నట్లయితే 15 చివరి తేదీ. ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి, www.nmdc.co.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు పూర్తి స్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.